జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఉపాధి హామీ పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఎవిడెన్స్ రూపంలో హైకోర్టులో కేంద్రం దాఖలు చేసింది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ గా ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు మధ్యలో ఒక సీజన్ మినహా ఆర్మం నుంచి సీఎస్కే తరపున ఆడుతున్న ధోని వికెట్ కీపర్ గా 100 క్యాచ్లు అందుకున్నాడు ఫిలిప్పీన్స్ బాక్సింగ్ లెజెండ్ మ్యానీ పకియావో తన బాక్సింగ్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వీడియోలో సందేశం ద్వారా తెలిపాడు బ్యాంక్ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలను ఇంగ్లీష్ హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది ఒక్క నెలలో 900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు సెప్టెంబర్ నెల ముగిసింది అనేక ముఖ్యమైన పనులకు పూర్తి చేసుకునేందుకు 30వ తేదీతో ముగిసింది ఇక అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి సినిమాలతో బాగుపడ్డారు రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ పవన్ పై మాజీ మంత్రి పార్థసారథి ఆగ్రహం హుజరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఫారం అందించారు పవన్ తీరుపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారంటున్న పేర్ని నాని బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైందని గ్రామ వార్డు స్థాయి కేంద్రాలతో పాటు ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకురాలు శైలజ రామర్ అయ్యార్ తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ హోం మంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం 11 గంటలకు జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామానికి ఆమె చేరుకుంటారు 6000 కోట్ల సమీకరణకు బాండ్లను జారీ చేయనున్న హెచ్డిఎఫ్సి తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది లగ్జరీ మరియు మెట్రో బస్సులను జిల్లాలకు తరలించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది రాజధాని పేరుతో ఈ బస్సులకు జిల్లాలకు నడపనున్నారు జగన్ సర్కార్ పై ప్రజల వ్యతిరేకత హుజరాబాద్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కొండ సురేఖ ఉప ఎన్నికల్లో హుజరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం ఈటల రాజేందర్ ను గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ప్రకటించిన సజ్జనార్ కృష్ణా నది యాజమాన్య బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబి చైర్మన్ కు లేఖ బీజేపీలోకి తీన్మార్ మల్లన్న విడుదల చేయించాలని అమిత్ షాకు లేఖ ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57345 పరీక్షలు నిర్వహించగా 1084 కేసులు నిర్ధారణ అయ్యాయి తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,49,314 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది ఎమ్మెల్యేగా 18 ఏళ్లకు పైగా హైదరాబాద్ లో ఎమ్మెల్యే పదవిని అనుభవించిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టించాడా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఆయుర్వేదం యునానీ హోమియోపతి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతికి సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ సినీ ప్రముఖులు అంటున్నారు తాజాగా పవన్ వ్యాఖ్యల మీద సీనియర్ నటుడు బాబు మోహన్ ఘాటుగా స్పందించారు దళితుల అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఓటమి భయంతో అడ్డుకోవాలని ఈటల రాజేందర్ కుట్ర చేస్తున్నారని హుజరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు భారత్ యుఏఈ సంబంధాలు దుబాయ్ ఎక్స్పోతో మరింత బలపడనున్నాయి కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ సంవత్సరం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు లేదని కర్ణాటక సర్కార్ ప్రకటించింది